మీరు చేసిన మూవీస్లో ఏవైనా సీన్స్ ఎడిటింగ్లో తీసేశారా? గణేష్ అని మన రామనాయుడు గారి మూవీ ఉంది కదా, వెంకటేష్ గారిది, అవును, దాంట్లో నేను సెకండ్ హీరోయిన్. చాలా మంచి మూవీ, చాలా మంచి మూవీ. ఒక 4 సీన్స్ 5 సీన్స్ చేసాం. చేసిన తర్వాత మరి ఎందుకనో అది ఎడిటింగ్లో పోయింది, అది తీసేశారు. నేను సినిమా చూసుంటే ఇక్కడే కదా నేను ఉండాలి అనుకుంటున్నాను, కానీ కనిపించట్లా. అప్పుడు రామనాయుడు గారు పిలిచి చెప్పారు, ఎడిటింగ్లో పోయిందమ్మా, ఏమనుకోవద్దు, మంచి సినిమా చేద్దు అని. మంచి సార్, ఏం పర్లేదు అని చెప్పొచ్చు సార్. అలానే చాలామంది డైరెక్టర్లు ఈ క్యారెక్టర్ మీకే అమ్మ, మీకే ఇస్తాము, ఇది మీకోసం రాసింది అని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తర్వాత ఇవ్వకుండా వేరే వాళ్ళని పెట్టుకోవటం అట్లా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడేంటి, ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తప్ప అన్యదాన ఆస్తి శరణం అంటారు కదా, ఆ టైప్లో అనేసి కట్ చేస్తే మీరుంటారు, నేను ఉండను. ఏం జరిగింది ఏంటి, నేను అంత దూరం పోను. ఎందుకంటే మనకే ఇన్ని ఉంటాయి నెత్తి మీద, మళ్ళీ దీన్ని కూడా నెత్తి కిందకి ఎక్కించుకోవటం మనం లేం అయిపోయింది. కేల్కతం దుకాన్ బాధ ఎప్పుడైనా కనిపించినప్పుడు బాగున్నారా అంటే ఆయన తలెత్తుకోలేడు, నేను కాదు. బాగున్నారా సార్, సినిమా అయిపోయిందా, గాడ్ బ్లెస్ యూ, తొందరగా రిలీజ్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాం. నేను దాని గురించి ఇంకా ఆలోచించను. కానీ ఇక్కడ కాదు, కన్నడలో ఫస్ట్ మూవీ సీళ్ళు నక్షత్ర అని ఒక సినిమా. ఓకే, వాళ్ళు మా ఇంటికి వచ్చారు, ఒక 10 రోజులు బాగా భోజనాలు చేశారు, రకరకాలు, ఈ అమ్మాయిని ఇలా చూపెట్టాలి అలా చూపెట్టాలి ఏమేమో చెప్పారు. ఓపెనింగ్ డే ఫ్లెక్సీస్ అన్నీ నేను లేను, వేరే ఆర్టిస్ట్ ఉంది. అప్పుడు పెయిన్ అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, ఎందుకంటే మనం ఇంట్లో మొకటం లేని మహారాణి. అలాంటిది అక్కడ కనిపించేసరికి మా డాడీ ఒక్కసారి లాక్కొని కార్లో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసి విల్ గో టు సమ్వేర్ అవుట్ ఆఫ్ అని, కానీ నాలోంచి అది పోవాలని. కానీ చిన్న పాపని కదా ఎలా పోద్ది, వెక్కి వెక్కి ఏడ్చి పొగిలి పొగిలి ఏడ్చి అసలు మళ్ళీ. అప్పుడు మా డాడీ కాన్సన్ట్రేషన్ పెట్టారు, తప్పకుండా పాప చేయాలి, ఎలాంటి చిన్నవాటి కంటే హార్ట్ ఎఫెక్ట్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్దని. దెన్ మై డాడ్ ఎట్లా సినిమాలు అప్రోచ్ అవ్వాలి ఇదంతా కనుక్కొని పెద్దవాళ్ళందరితో ఒక ఆల్బమ్ చేశారు. ఆ ఆల్బమ్ని పంపించేవారు అప్పుడు ఒక మేనేజర్ని పెట్టి. ఓకే, రాజ్ కుమార్ గారు అని పెద్ద ఆయన పెట్టేవారు, పెట్టి ఆయన్ని పెట్టారు, పెట్టి ఆయన తిరిగి సినిమాలు తీసుకొచ్చేవారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎస్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇంకా మనకు షూటింగ్స్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు. అందులో ఇప్పుడు శూన్యమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకు ఏంటిది భోగితో పోద్ది అంటారు కదా, సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ ఐ హ్యావ్ టు వర్క్ మోర్ మూవీస్. ఏవైనా సైన్ చేశారా? 2 సైన్ చేసేసాను. ఓకే, ఇంకా కొంచెం మూవీస్ అండి సీరియల్స్? మూవీస్ సీరియల్స్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సీరియల్స్ అంటే టైం ఎక్కువ కావాలి, మూవీస్ అయితే కొంచెం పటపటపట చేసుకొని వెళ్ళిపోవచ్చు, 2 రోజులు 3 రోజులు అంటే చేసేయచ్చు. చూడాలి, ఏదైనా మంచి క్యారెక్టర్ పడినప్పుడు లీడ్ రోల్ పడిందంటే సీరియల్ కూడా అలాంటిది. పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఏదైనా ఉందా మీకు డ్రీమ్ రోల్? అంటారు రెండున్నాయి, ఒకటి పిచ్చమ్మాయి లాగా చేయాలని, నేనే రాశాను కథ కూడా, బాగుంటుంది, జనం అలా కూర్చుని పోతారు అలాంటి కథ. ఇంకొకటి అంతులేని కథలా జయప్రద గారు చేశారు చూడండి, అలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి. మీరు సాంగ్ కూడా రాశారంట కదా? అవును, అదే నాకు భామ సత్యభామ అనే సీరియల్ కోసం రాశాను నేను. ఓకే, ఆడపిల్ల గురించి. ఏదైనా ఒక 2 లైన్స్. నాకు పాడటం రాదు. అష్టమి నాటి కష్టాలన్నీ నాకే లేవమ్మా, ఆడపిల్లగా పుట్టానని అలుసైనానమ్మా, ఆరారు ఆయిరారు ఆరారు ఆయిరారు, బావా బావా అన్నానని బావే ముంచాడు, బావ తప్ప ఏమి తెలియని నాకు ఏదో పట్టింది, ఆరారు ఆయిరారు. సూపర్ అండి, చాలా బాగా పాడారు. అయ్యో రాదమ్మా, అది అలా ఉంటే బాగుంటుంది అని రాసుకున్నాను. అన్ని అమ్మాయిలు పడే కష్టాలు, ఆ అమ్మాయి 1వ రోజు పుట్టిందని పడ్డానా, లేకపోతే ఏంటి ఎందుకు వస్తున్నాయి నాకు ఇలాంటి కష్టం, అంటే పెళ్ళైన ఆడదానికి వస్తుంది, పెళ్లి కాని కాకపోయినా వస్తుంది, అటు ఇటు కాకుండా ఉన్నా వస్తుంది అని. అంటే ఆడదాని లైఫే కష్టాల కోసమా అన్నది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అండ్ మొన్న ఇంకోటి ఏదో ఇప్పుడు పిచ్చి క్యారెక్టర్ ఉన్నాను కదా, అదొకటి రాసాను, బాగుంటుంది. నేను ఇది విన్నాను, లక్ష్మీ పార్వతి గారు కూడా మీ పైన కేసు వేశారు అని.
ఇదేంటంటే యాక్చువల్గా అమ్మ అల్లుడు అని ఒక సినిమా తీశారు. అవును, అది నేను లేడీ స్పెషల్ ప్రొడ్యూసరే కోనేరు రవీంద్ర గారు తీశారు. ఓకే, ఆయన నన్ను బ్రతిమాలి ఎక్కడో ఏదో సినిమాలో ఉంటే అమ్మ అమ్మ ఇది ప్రతి ఫ్రేమ్ నువ్వే అలాంటి సినిమా అని చెప్పి తీసుకొచ్చారు. బట్ బై ది టైమ్ హీ నెవర్ మెన్షన్డ్ ఇట్స్ ఏ క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మీ పార్వతి గారు అని. హీ సెడ్ ఇది రామారావు గారు కనిపిస్తారు ఈ సినిమాలో అని, ఆయన భార్యవి నువ్వు అని చెప్పి తీసుకొచ్చారు. అండ్ నేను తెలుగు బాగా చెప్పడం మొదలెట్టాక సింగిల్ టెక్లో ఉంటాను ఇప్పుడు నేను. ఓకే, సో ఆయన రైటర్, ఆయనే పొలిటికల్ సినిమా లాగా తీశారు. దాన్ని నేను ఒక సినిమా ఆ సినిమా క్లైమాక్స్ చేస్తున్నాము. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు రఘునాథ్ రెడ్డి గారు చేశారు. ఆయన చనిపోయినప్పుడు నిజంగా ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నేను వెళ్ళాను చూడటానికి. ఇంటికి వెళ్ళాను, అక్కడికి స్టేడియంకి కూడా వెళ్ళాను. అక్కడ కొన్ని ఇన్సిడెంట్లు ఆవిడ చేసింది నేను చూసా. అయ్యో ఏంటి ఇవిడ ఇలా చేస్తుంది అనుకొని వచ్చేసాను నేను. అది నా మనసులో ఉండింది. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు టప్పు నాకు పడింది అది. ఓకే, ఈవిడ ఆ రోజు ఇలా చేశారు కదా అని నేను కూడా అవే చేశాను. ఆ చేయటం ఆవిడకి బాగా తగిలింది. అంటే ఇప్పుడు మీరు చేశారు, మీరు చేసిన మాట మీరు ఇప్పుడు నన్ను అన్నట్టు నేను పోయి బయట చెప్తే మీకు తగులుతుంది కదా, అట్లా డైరెక్ట్గా తగిలింది ఆవిడకి. ఆవిడ ఏం చేశారో అదే చేశాను నేను. పివి నరసింహరావు గారు వచ్చేటప్పటికి ఆవిడ అంతసేపు కూర్చొని టీ తాగుతుంది. సడన్గా వెళ్ళి ఆవిడ ఓ పడిపోయి పడిపోయి ఏడ్చారు ఆవిడ. అప్పుడు నేను ఉన్నా అక్కడ, అది నేను చూసా. ఓహో ఫస్ట్ మామూలుగా కూర్చోవాలి, ఎవరైనా వస్తే బాగా ఏడవాలి, ఓహో ఇది అనే పాయింట్ కూర్చొని అది అలాగే ప్రింట్ కొట్టా. కట్ చేస్తే బాంబులతో లేపేస్తాను ఇల్లు, నీవు ఎక్కడికి వెళ్తే నీ ముఖం మీద యాసిడ్ పోస్తావు, ఆ తర్వాత నీ మీద కేసు పెడుతున్నాం అని పెట్టారు. మళ్ళీ వాళ్ళు చూసుకున్నారు ఆ అమ్మాయికి నాకేం సంబంధం అండి, ఆవిడే మళ్ళీ మంచి సినిమా మామూలుగా మా సినిమా కూడా చెయ్యి అని చెప్పి నాకు డబ్బులు ఇస్తే నేను సినిమా చేస్తా, నేను ఆర్టిస్ట్, నేను ఎవరికైనా చేస్తా. అది రైటర్ని అడగాలి, నువ్వు రాసింది రైటరు, తీసింది ప్రొడ్యూసరు, యాక్షన్ చెప్పింది డైరెక్టర్, నాకేంటి సంబంధం, ఆమె ఓన్లీ ఆర్టిస్ట్ అంతే, నేను కాదు కదా, నేను మీరు అవ్వలేను, నేను నేనే అలా అంతే తేలిపోయింది. తర్వాత నేను 2-3 సార్లు ఫంక్షన్స్లో కలిసినప్పుడు కూడా నాతో సరిగ్గా మాట్లాడరు. అప్పుడు ఓకే ఎవరికి ఎలా తిప్పుకొని వెళ్ళిపోతారు.